బెడ్మి పూరి. ముందుగా మిక్సీ జార్లో పావు కప్పు 2 గంటలు నానబెట్టినటువంటి మినప్పప్పు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ దంచిన సోంపు పొడి, 2 చిటికెళ్ల ఇంగువ, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని ఇడ్లీ రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇందులో 1.5 టీ స్పూన్ల నూనె, గ్రైండ్ చేసుకున్నటువంటి మినప్పప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు చేర్చుకుంటూ ఎక్కువసేపు పిండి గట్టిగా ఉండేలా ఒత్తుకోండి. పిండి బాగా ఒత్తుకున్నాక పైన 1 టీ స్పూన్ ఆయిల్తో తడిపి మూత పెట్టి 30 నిమిషాలు వదిలేస్తే కాస్త మెత్తబడుతుంది. తర్వాత నూనె రాసి పూరీల మాదిరిగా ఒత్తుకోండి. పూరీలు లోతుగా ఉన్న మూకుల్లో సలసల మరుగుతున్నటువంటి నూనెలో వేస్తే ముందు మునిగి పైకి తేలుతుంది. అప్పుడు చిల్లుల గరిటితో ఒకసారి ముంచి పైకి లేపితే పూరీల మాదిరి చక్కగా పొంగుతుంది. చూడండి ఎంత క్యూట్గా టెంప్టింగ్గా ఉన్నాయో.